హాయ్ అండి, ఈరోజు రెసిపీ పచ్చి కొబ్బరితో చట్నీ చేయడం ఎలాగో తెలుసుకుందాము. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి, కొబ్బరికాయలో సగం వరకు వేసానండి. 1/2 కప్పు పుట్నాల పప్పు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసి బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంచుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, 2 టీ స్పూన్లు. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మినప్పప్పు 1 స్పూన్ వేసుకోవాలి. పచ్చెనగపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూను, మెంతులు 1/4 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండు మిరపకాయలు 1-2 తుంచి వేసుకోవాలి. కరివేపాకు 2 రెబ్బలు వేసుకొని సిమ్లో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇంగువ 1 చిటికెడు ఇంగువ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి చట్నీలోకి ఇంగువ చాలా బాగుంటుంది. పోపు అంతా వేగిపోయిన తర్వాత చట్నీలో వేసేసుకుంటే సరిపోతుంది. ఇది దోశలేక కానీ ఇడ్లీలేక కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.